ఒమిక్రాన్ రకం వైరస్ దక్షిణాఫ్రికాలో గుర్తించాక ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఆందోళన మొదలైంది స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి ఆంక్షలు వివిధ దేశాల్లో ప్రారంభమయ్యాయి ప్రయాణాలపైన అంతర్జాతీయ ప్రమాణాలపైన ఆంక్షలు ఆస్ట్రియా లాంటి దేశంలో ఏకంగా దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించారు సో ఈ ఆందోళన కలుగుతున్న సహజమే ఎందుకంటే కరోనాపై పోరులో కాస్తంత విజయం సాధించామనుకునే సమయానికి ఒమిక్రాన్ వచ్చిపడింది కానీ ఇప్పటికీ కూడా ధనిక దేశాలు గుర్తించింది ఏంటంటే పాండమిక్ స్వభావం ఏంటి పాండమిక్ స్వభావము ఎక్కడైనా దానికి సూత్రం అది ఎవ్ నోబడి సేఫ్ అంటిల్ ఎవ్రీవడీ ఈజ్ సేఫ్ అని అంటే అందరికీ అందరూ సురక్షితంగా అయ్యేంత వరకు ఎవరూ సురక్షితంగా లేనట్లే అని భావించాలి ఈ ప్రాథమిక పాండమిక్లోని మహమ్మారికి ఉండే ఈ ప్రాథమిక స్వభావ సూత్రాన్ని సంపన్న దేశాలు సంపన్న దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వాళ్లకు అండగా ఉన్న ప్రభుత్వాలు గుర్తించలేకపోతున్నాయి ఈ నోవన్ ఈజ్ సేఫ్ అంటవ్రీవన్ ఈజ్ సేఫ్ అంటే అర్థం ఏంటి ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది కీలకం ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించినది కీలకం ఎక్కడో ఆఫ్రికా ఖండములో వైరస్ సోకినా అది అమెరికాలో ప్రబలే అవకాశం ఉంటుంది ఇప్పుడు అనుభవం అదే కదా దక్షిణాఫ్రికాలో రూపాంతరం చెందితే ఈ ఒమిక్రాన్ అనే వైరస్ అక్కడ మిటేషన్ అయితే ఇవాళ పరుగునున్న బోర్స్మానంలోనే కాదు ఇజ్రాయిల్లో యూరప్లోని బెల్జియంలో కూడా ఈ ఒమిక్రాన్ రకం వైరస్ గుర్తించారు కానీ ఇప్పటికీ కూడా ఈ వాస్తవాన్ని గుర్తించకుండా తమ దేశ ప్రజలకు వ్యాక్సిన్లతో భద్రత కల్పిస్తాం బూస్టర్ డోసు ఇద్దాం రెండు డోసులు ఇచ్చాక అనే ఆలోచనే కనబడుతుంది తప్ప పేద దేశాల్లో ఇప్పటికీ వ్యాక్సిన్ అందడం లేదు వ్యాక్సిన్ అందినప్పుడు వాళ్ళలో రోగ శక్తి తగ్గిపోతుంది వాళ్ళకు రోగ శక్తి ఉండదు రోగ శక్తి ఉండనప్పుడు ఏమవుతుందంటే కరోనా వాళ్ళకు సులభంగా సోకే అవకాశం ఉంటుంది కరోనా వాళ్ళకు సులభంగా సోకినప్పుడు వాళ్ళలో అది రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది రూపాంతరం చెందిన తర్వాత ఆ కొత్త రూ రకం ఇంకా ఎక్కువ వ్యా వ్యాప్తి చెందడానికి స్కోప్ ఉంటుంది ఇంకా ఎక్కువ వ్యాధికి కారణం కావచ్చు ఇప్పుడు ఒమిక్రాన్ పైన అనుమానాలవే నేను ఒమిక్రాన్ పైన సెపరేట్గా వీడియో చేస్తాను అందులో చెప్పాను వివరాలన్నీ సో అందువల్ల ఈ ఒమిక్రాన్ అనుభవం కూడా ఏం చెప్తుందంటే అందరికీ రక్షణ కల్పించడం అనేది కీలకం ఇప్పుడు ప్రపంచంలో ఏడు వందల తొంభై కోట్ల సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ క్రోర్ సెవెన్ పాయింట్ నైన్ బిలియన్ వ్యాక్సిన్ డోసెస్ ఇచ్చారు సుమారు యాభై శాతం జనాభాకు అట్లీస్ట్ సింగిల్ డోస్ అని ఇచ్చారు ఇది గొప్ప విజయం కానీ ఇప్పటికీ కూడా లో ఇన్కమ్ కంట్రీస్ అల్పాదాయ దేశాల్లో హార్డ్లీ సిక్స్ పర్సెంట్కు మాత్రమే సింగిల్ డోస్ దొరికింది ఫర్గడబో డబుల్ డోస్ ఇక డబుల్ డోస్ అయితే వన్ పర్సెంట్ ఉండకపోవచ్చు సింగిల్ డోస్ సిక్స్ పర్సెంట్కు మాత్రమే వచ్చిందంటే ఎంత జనం వల్లబుల్గా ఉన్నారు ప్రపంచంలో అనేది మనకు అనుభవం అందువల్ల తమ దేశంలో బూస్టర్ డోసులతో ఎక్స్ట్రా రక్షణ కల్పిస్తామని ఆలోచించే ధనిక దేశాలు ఈ అల్పాదాయ దేశాల్లో పేద దేశాలకు వ్యాక్సిన్ ఎలా అందాలి ఇంకా ఇప్పటికీ వ్యాక్సిన్ కంపెనీలకు లాభాల కోసం మేధో సంపత్తి హక్కులు పెట్టుకుంటాం ఎవరిని ఇంకా ఉత్పత్తి చేయనీయం మేము మాత్రమే కోట్లు సంపాదిస్తామనే వైఖరి ఈ ధనిక దేశాల్లోని కార్పొరేట్ కంపెనీలు వారికి అండగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ వైఖరి వహిస్తున్నాయి సో అందువల్ల వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఇవాళ ఒమిక్రాన్ ప్రమాదానికి ప్రమాదం మరొక్కసారి మనకు గుర్తుకు తెచ్చింది ఇప్పటికైనా ప్రపంచ దేశాలు అందరూ కలిసి మహమ్మారిపై పోరాటం జరపాలి విడివిడిగా జరిపే పోరాటాలతో ఈ వైరస్ను జయించలేము ఈ కొత్త కొత్త రూపాంతరాల ప్రమాదం ఎప్పుడు ఉంటుంది కొత్త కొత్త రూపాంతరం ఉన్నప్పుడు అది ఇంకెక్కువ ఎక్కువ వ్యాప్తికి కారణం కావచ్చు ఎక్కువ వ్యాధిని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వ్యాక్సిన్లు కూడా పనిచేయకపోవచ్చు ఇప్పుడు జరుగుతున్నది అదే ఒమిక్రాన్ వల్ల ఈ వ్యాక్సిన్లు పనిచేస్తాయా ఇమ్యూన్ ఎస్కేప్ ఉంది అంటే వ్యాక్సిన్లు ఇచ్చే రోగ శక్తి ఛేదించి ఇది ఎంటర్ అవుతుంది ఎందుకంటే ఒమిక్రాన్ లక్క యాభై రకాల రూపాంతరాలు చెందింది ఈ ఫిఫ్టీ మ్యుటేషన్స్ అందులో థర్టీ మ్యుటేషన్స్ పైక్ ప్రోటీన్ దగ్గర జరిగింది అంటే మనిషి శరీరంలోకి సోకటానికి ఉపయోగపడే పార్ట్ దగ్గర జరిగింది అందువల్ల దీన్ని అంత సులభంగా డిటెక్ట్ చేయడం కూడా కష్టమంటున్నారు సో ఇప్పటికైనా ప్రపంచం మేల్కొనాలి వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీస్ను అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలి